శారీరకంగా అన్ని రకాల స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి కొన్ని సమస్యలు అయితే ఏర్పడుతూ కనిపిస్తుంటాయి. ఎందుకు వాళ్ళు ముఖ్యంగా ఈ సమస్య ఎందుకు వస్తుందంటారు? అంటే చూడండి, ఒక ఏజ్ ఒబేసిటీ గురించే మాట్లాడుకున్నాం మనం. కొంతమంది ఏంటంటే ఆహార అలవాట్లు, సో ఆహార అలవాట్లు కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా ఏంటంటే జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు కావలసిన యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ సమపాలలో ఉండవు. సో దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వచ్చు. తర్వాత మనం కరెక్ట్గా ఫుడ్ అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కావలసిన ఇది ఒబేసిటీకి ప్రోన్ అవ్వటం, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అదే కాకుండా ఇంకేంటంటే మేల్లో కూడా, మన మేల్ అండ్ ఫీమేల్లో ఇప్పుడు ఏంటంటే చాలా రకాల అలవాట్లు వచ్చాయి. సో అంతకుముందు ఇంత లేదు. ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, తర్వాత ఈ కెఫినేటెడ్ బెవరేజెస్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం, దానివల్ల కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఆల్కహాల్ అనేది వీలైనంత వరకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వల్ల అసలు తీసుకోకపోతే బెటరు. ఒకవేళ తీసుకుంటుంటే చాలా మినిమల్ క్వాలిటీలో తీసుకోవడం బెటరు. సో ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎలా పడుతుంది? స్పర్మ్ మీద పడుతుంది. సో మోటిలిటీ కౌంట్ వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫీమేల్లో కనుక అయితే ఒబేసిటీ, తర్వాత సారీ ఇంప్లాంటేషన్స్ మీద, ప్రెగ్నెన్సీ లాసెస్, ఈవెన్ బేబీ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇదే కాఫీ కూడా మనం అనుకుంటాం కాఫీయే కదా ఏముంది, అది కూడా మనము 500 mg పర్ డే కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటే కనుక అది కూడా మనకి ఇన్ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చేయొచ్చు. సో అలా అలవాట్ల వల్ల కూడా మనం ఈ ఇన్ఫర్టిలిటీకి దోహదం అవుతా ఉంది మనకి అలవాట్లు. సో ఈ